వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఎస్, ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే నేను తీసుకొచ్చాను. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి అని చెప్పాలి. కేవలం బొల్లారం మున్సిపాలిటీయే కాదు, ఈ చుట్టుపక్కల జిన్నారం మండలం కానివ్వండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన పరిచయం అక్కర్లేని వ్యక్తి. గుండ్ల మహేందర్ రెడ్డి అంటే ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అని చెప్పి ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. అయితే గుండ్ల మహేందర్ రెడ్డి పెద్దగా టీవీల ముందుకు రారు, సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించరు, కానీ సేవా కార్యక్రమాలు మాత్రం వందల వేల మందికి చేస్తూ ఉంటారు. అసలు ఏంటి గుండ్ల మహేందర్ రెడ్డి గారి ప్రస్థానం, ఎలా స్టార్ట్ అయింది, ప్రస్తుతం బొల్లారం మున్సిపాలిటీలో పనులు ఏ విధంగా సాగుతూ ఉన్నాయి, ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు సతీమణి సుజాత గారు ఆరో వార్డుకి కౌన్సిలర్గా ఉన్నారు. అయితే చాలా ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి, సేవా కార్యక్రమాలతో పాటు కొన్ని ఆరోపణలు కూడా ఆయన మీద వస్తూ ఉన్నాయి, అవన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో గుండ్ల మహేందర్ రెడ్డి అనేది మీ పేరు, కానీ రాజు చిచ్చా అని చెప్పి ఎక్కువగా పిలుస్తూ ఉంటారు, ఎలా పిలవాలి మిమ్మల్ని? మీరు ఏదనుకున్నా ఏమైతే తమ్ముడు ఎట్లయినా అనవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. నాకు అది నిక్నేమ్, రాజు అనేది నిక్నేమ్ నాది. అంటే ఈ జిన్నారం కానివ్వండి, గుమ్మడిదలు కానివ్వండి, బొల్లారం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహేందర్ రెడ్డి అంటే కొంచెం ఆలోచిస్తారు, కానీ రాజు చిచ్చా అంటే టక్కును గుర్తుపడతారు. అది నాకు మా కొడుకు ఇచ్చిన బిరుదు అనుకోండి. ఎక్స్జెడ్పీటీసీ బాలరెడ్డి గారు నాకు కొడుకు అవుతాడు. నేను ఆయన ఎంపీపీ ఉన్నప్పటి నుంచి ఆయన ఎంబడి డ్రైవింగ్ చేసిన, కార్ ఎంబడి తిరిగినా ఆయనతో సహా, ఇప్పుడు కాదు 2002 నుంచి ఆయన ఎంపీపీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతోటే ఉన్నా నేను. ఆయన ఏడికి పోయినా చిచ్చా అంటే ఇంకా ప్రతి ఒక్కరూ చిచ్చా అనేది అదొక పేరు పడిపోయింది, ఆయన ఇచ్చిన బిరుదే నాకు అది. ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి కరోనా ఫస్ట్ వేవ్ చూసాం, మళ్ళీ సెకండ్ వేవ్ కూడా ఇంకా తగ్గలేదు, పెద్ద ఎత్తున వందల వేల మందికి మీ చేతుల మీదుగా నిత్యావసర సరుకులే కానివ్వండి, మీరు ఆహారం వండి వాళ్ళకి వడ్డించడం కానివ్వండి, చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, కానీ పెద్దగా సోషల్ మీడియాలో కానివ్వండి, ఛానల్స్ అంటే కొంచెం దూరంగా ఉంటారు, ఎందుకు? ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, చారాన్నిచ్చి రూపాయి ఇచ్చిన చెప్పుకోవడం నాకు అంత నచ్చదు. నా సోషల్ యాక్టివిటీ ఎట్లుందంటే, నాకు నా ఎంబడి నాకు ఫాలోవర్స్ ఉంది, నా జిఎంఆర్ ఫాలోవర్స్ అని నాకు ఫాలోవర్స్ ఉంటుంది, నా ఎంబడి పిల్లలు ఉంటారు, మనం ఏది చెప్పినా సడన్గా వచ్చేస్తారు, నేను చెప్పిన విషయం వాళ్ళు నాకు చెప్పకుండానే వాళ్ళకి పోయి చేసేస్తాను. ఆ రకంగా నా ఎంబడి ఉన్న వ్యక్తులు అట్లా ఉన్నారు. అందుగురించి సోషల్ యాక్టివిస్ట్లో మా మెయిన్ ఏంటంటే, మా చైర్మన్ గారు మాకు ఆదేశించింది, ఎక్కడ కానీ డిస్టర్బ్ కాకుండా మీకు మీకు చేత అనేది మీరు చేయండి, డిస్టర్బ్ అనేది నాకు నా దృష్టిలోకి రావద్దు అని మాకు ఒక్కసారి చెప్పడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి సరే, మేము కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆహార పొట్లాలు ఇస్తూ ఫోటోలు దిగి పెద్ద ఎత్తున వైరల్ చేసుకోవటం ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది, కానీ మీ మాత్రం నేను రోజు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాను ఫేస్బుక్లో, పెద్దగా సేవా కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులు కనపడవు మీ ఫేస్బుక్లో. అదే నేను చెప్పేది, వాళ్ళకి కావాల్సింది చేస్తున్నాం తప్పితే, మేము సోషల్ యాక్టివిస్ మాకు మాకు ఉన్నది, కానీ మేము పబ్లిక్లో చెప్పుకోలేము. మాకు చెప్పింది మా పెద్ద మనిషి చెప్పింది అదే అన్నట్టు, ఎవరికి ఆపద పడ్డా పోవాలి, నిలబడాలి, చావైనా బతకైనా నిలబడాలి, మనకు శాతనైన తోషం చేయాలి. ఒక 2000 ఇచ్చి 3000 ఇచ్చి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి చావుకు నేను అత్యక్రియలకు డబ్బులు ఇచ్చిన అనే చెప్పుకునే పద్ధతి మా ఫస్ట్ నుంచి మాకు లేదు. మాకు మా జెడ్పీటీసీ బాలరెడ్డి గారు మాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది అదే, మేము కూడా ఇప్పుడు అలానే ఉంటున్నాం మాత్రం. ఈ కరోనాకు సంబంధించి, కరోనా మనకు చాలా నేర్పించింది, ఎందుకంటే ఫస్ట్ వేవ్ చూశారు మీరు, ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా ఇంకా పోలేదు. అయితే నాకు కొంతమంది మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను కొంతమంది మీ ప్రజలతో, ఏదైతే మీ ఆవిడ కౌన్సిలర్గా ఉన్నారో మీ భార్య గారు, అక్కడ ప్రజలతో మాట్లాడాను, అదేవిధంగా బొల్లారంలోని నాకు తెలిసిన కొంతమందితో మాట్లాడాను, అసలు ఎవరి మహేందర్ రెడ్డి ఏం చేస్తారు అని చెప్పి. అయితే చాలామంది నాకు చెప్పిన మాట ఏంటంటే, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతాడు ఆయన, కేవలం బొల్లారమే కాదు బొల్లారంలోని అన్ని వార్డుల్లో ఆయన తిరుగుతారు, అవసరమైతే సేవ చేస్తారు అని చెప్పి. ఎందుకు సేవ చేయటం అంటే ఏమైనా ఇష్టమా, ఏంటి, ఏం చెప్తారు? మనం చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వచ్చినాం తమ్ముడు. ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉండడం ఏంటంటే, మనకు కష్టం అనే విలువ మనకు తెలుసు కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ పోతున్నాను నేను. మొన్న ఆక్సిజన్ కొరత పెద్ద ఎత్తున ఏర్పడింది ఈ సెకండ్ వేవ్లో, చాలామంది పాపం ఆక్సిజన్ అందక చనిపోవటం, ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేశారు, కానీ మీ బొల్లారంలో సుమారు 250 మందికి మీరు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చినట్టు నేను విన్నాను. మీరు విన్నది మేము, నేను ఒక్కనే అని కాదు, నేనేం చెప్తున్నా అంటే మా చైర్మన్ గారు ఉన్నారు, మా వేణుపాల్ రెడ్డి ఉన్నాడు, నేనున్నా, ఐడియాలో బషీర్ ఉంటాడు కోఆప్షన్ మెంబర్ కొడుకు, ఇలాంటి వల్ల మేమంతే ఎవరికి ఏమైనా అవసరం వస్తే, నా దగ్గర ఉంటే వాన్ బషీర్కి ఇవ్వడం, బషీర్ దగ్గర ఉంటే వేణుకి ఇవ్వడం,
ఇలా ఎవరికి ఊరికి బయట పడకుండా ఒకరికి ఊరం చేసుకుంటూ వస్తున్నాం మేము. నేను ఒక్క నిశ్చిన చెప్తలేను అది. మామూలు ఇక్కడున్న వాళ్ళు సిలిండర్ తీసుకొని వస్తారా, లేకపోతే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళ డబ్బులు లేని వాళ్ళ డబ్బులు, లేకపోతే మేము డబ్బులు తీసి ఇచ్చడం, వాళ్ళకి ఆక్సిజన్ తీసేయడం, అవి చేసినాం కానీ పబ్లిసిటీ ఎక్కడ చేసుకోలేదు. ఇక్కడ ఒక సూటి ప్రశ్న అడగాల్సి వస్తుందన్న. అడగండి. ఈ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బాలరెడ్డి గారే ఉన్నారు. అవునండి. బాలరెడ్డి గారు ఆదేశాను ప్రకారం మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మీ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉంటాయి. అంటే ఈ టీం వర్క్ అని మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో మీరు సొంతగా డబ్బులు వేసుకుంటారా, లేకపోతే బాలరెడ్డి గారు మీకు డబ్బులు ఇస్తే మీరు ఆ కార్యక్రమాలు చేస్తారు? లేదు లేదు లేదండి, ఎవరిది అలా వేసుకుంటాం, అలాంటిది ఏమీ లేదు. మా వ్యక్తిగతంగా ఏదో ఉంటే మేము చూసుకుంటాం, తప్పితే మేము సోషల్ సర్వీస్ చేసేది మాది మేమే చేసుకుంటాం, అన్నది అన్ననే చేస్తాడు, ఎవరిది వల్ల వేస్తాం. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే లీడర్ల దగ్గర చాలామంది కింది స్థాయి నాయకులు డబ్బులు తీసుకొని 10 రూపాయలు తీసుకుంటే 5 రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకుంటూ ఉన్నారు, 5 రూపాయలు వాళ్ళ జేబులు వేసుకుంటారు. అది మాకు నేర్పలేదు బాలరెడ్డి గారు, అలాంటి వ్యక్తిగతం మాది కాదు, అలాంటిది మాకు నేర్పలేడు. ఇప్పుడు మీ భార్య గారు కౌన్సిలర్గా ఉన్నారు 6వ వార్డుకి సంబంధించి, బాలాజీ నగర్ కదా? అవును, బాలాజీ నగర్, బాలాజీ నగర్ కేబీఆర్ రెండు కలిసి మిక్సింగ్ ఉంటారు. ఓకే. సుమారు 1.5 సంవత్సరం అవుతూ ఉంది పాలకవర్గం ఏర్పడి మీ సతీమణి గారు కలిసి. అవునండి. ఏం చేశారు అసలు మీ వార్డులో? ఉన్న సమస్య అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను నేను. నాకు ఇప్పుడు నా దాంట్లో ఒక పార్క్ ఉంది, దానికి 30 లక్షలు పెట్టి పార్క్ చేయించిన, డ్రైనేజ్ వర్క్స్ అని, బోర్లు అని, వాటర్ అని, రోడ్లు అని, అంటే సిమెంట్ రోడ్లు వేయలేం కన్నా దాంట్లో ఓన్లీ ఈ మట్టి రోడ్లు వేపిస్తున్నా. అంటే మనకిప్పుడు మంజర కనెక్షన్ అనేది, ఇప్పుడు మనకు వాటర్ వస్తుంది కదా, ఇది లేదు, మిషన్ భగీరథ లేదు మాకు. ఇప్పుడు మేము పెట్టుకుంటే మిషన్ భగీరథలా ఇంటింటికి నల్ల పెట్టడానికి తవ్వుతారు. ఇప్పుడు మాకు ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. ఈ మిషన్ భగీరథ వచ్చినాక రోడ్లు డిస్టర్బ్ కావద్దని చెప్పి ఇప్పుడు ఏమన్నా డ్రైనేజ్ వర్క్లు ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. నేను ఒక మాట విని ఉన్నాను, ఇది ఎంతవరకు వాస్తవం మీరే చెప్పాలి. చెప్పండి. చాలా మీ వార్డే కాదు, బొల్లారం వ్యాప్తంగా బోర్లు ఉన్నాయి కానీ ఆ బోర్లు పెద్దగా పనిచేయవు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. మీ వార్డుకి సంబంధించి కొన్ని బోర్లు మీ సొంత డబ్బులతో మీరు చేయించారని విన్నాం. అదే మీ డబ్బులా లేకపోతే? లేదు, సొంతం అంటే మేము పెట్టుకుంటాము, అంటే ఫుల్ మొత్తం కొత్త బోర్లు వేసిన సొంతం డబ్బులు కావు, ఏదైనా మెయింటెనెన్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు మున్సిపల్ అయింది, ఇప్పుడు ప్రతిదీ బిల్లు పెట్టాలి, ఏఇ రావాలి, డిఈ రావాలి, చెక్ చేసుకోవాలనే వరకు పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి కొన్ని మా సొంతంగా చేపించి విడిచిపెట్టేసుకుంటున్నాం అంతే. ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఓకే. మరో పక్కన మీ వార్డుకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నారు. అయితే నేను ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటా మిమ్మల్ని ఒక ప్రాంతంలో కలిశాను. ఈ లారీలకు సంబంధించి ఓవర్లోడ్ అవుతుంది అని చెప్పి మీరు అప్పుడు యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ టిప్పర్ లారీలకు సంబంధించి అప్పుడు 10 లారీలు ఏమో ఉన్నట్టు విన్నాను. ఉన్నాయా లారీలు? లేదండి, అమ్ముకున్నాను. గెలవకు ముందు నాయకుల దగ్గర డబ్బులు ఉండవు, గెలిచిన తర్వాత అవి డబల్ అవుతాయి అని మా అందరికి తెలుసు, మీరు ఎందుకు అమ్ముకున్నారు? మేమేం చెప్తున్నాం, నేను అలా ఉన్నానంటే నాకు నా గ్రాండ్ ఫాదర్ ఎవరు? జెడ్పీటీసీ గారు, కొలన్ బాలరెడ్డి గారు. ఆయన ఈ స్టేజ్లో ఉంటాడా? ఆయన ఇప్పుడు గత 20 సంవత్సరాలకు మండలిని వెళ్తాం. ఆయన సంపాదించడు, ఆయన నేర్చుకుని నేను కూడా నేర్చుకుంటుంటే నాకు అలాంటిది చెప్పలేడు ఆయన. జనాల కోసం ఖర్చు పెట్టడం కోసమే మీరు ఈ లారీలు అవి అమ్ముకోవాల్సి వచ్చిందా? లేదా, అలాంటిది ఏం లేదు. కాకపోతే మనం వ్యక్తిగతంగా మన పని మనం చేసుకుంటూ పోతున్నాం, మొత్తం పబ్లిక్కే పంచి పెడతాం కంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా. అలాంటిది ఏం లేదు. ఇంకేమన్నా బిజినెస్లు ఉన్నాయా మీకు? వేరే ఏం లేదండి ప్రస్తుతానికి ఇవే, మా మోటార్ ఫీల్డ్ తప్పితే వేరే ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తాం, అప్పటి నుంచి యాక్టివ్గా ఉంటాము. అయితే ఇక్కడ ఒక ఆరోపణ సార్ మీ మీద. చెప్పండి. ఈ ఏకగ్రీవాల అయినాయి, ఎలక్షన్లు అయిపోయి 1.5 సంవత్సరం అవుతుంది, కానీ అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ ఏకగ్రీవాల సమయంలో మొదటి ఏకగ్రీవం మీ నుంచే స్టార్ట్ అయినట్టుంది బహుశా, అవునా? మాది కాదు, మా చైర్మన్ అమ్మది ఫస్ట్, సెకండ్ నాది. ఈ ఏకగ్రీవాల సమయంలో సరే చైర్మన్ గారిది కాసేపు పక్కన పెడదాం, మీ వార్డుకి సంబంధించి వేరే వ్యక్తి ఎవరు నామినేషన్ వేయకుండా బాలరెడ్డి గారు కానివ్వండి, మహేందర్ రెడ్డిగా ఉన్న మీరు కానివ్వండి, బెదిరించారు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి సుజాత గారిని ఏకగ్రీవం చేశారనేది ఒక ఆరోపణ. అది తప్పు తమ్ముడు, ఆ క్వశ్చనే తప్పు. ఎలా నీకు నా వార్డులో నా మీద నామినేషన్ వేసిన 4 ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఊళ్ళోనే ఉన్నారు, ఖాళీలోనే ఉన్నారు, మీరు పోయి వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి, మమ్మల్ని ఎందుకంటారు బెదిరించారని. అంటే మీరు బెదిరించిన మాట వాస్తవం కాదా అనేది నా ప్రశ్న. అదే అంటున్నా కదా, నువ్వు నన్ను కాదు అడగడం, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను వాళ్ళ ఇల్లు చూపిస్తా, వాళ్ళని పోయి అడగండి నేను బెదిరించినట్టయితే, ఇది తప్పు కదా. సరే ఏకగ్రీవం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? మీరు నామినేషన్ వేసి ఎన్నికల్లో పోటీ పడితే బాగుండేది కదా అనేది కూడా ఒక ప్రశ్న. వాళ్ళంతా ఎంక్వైరీ చేసుకోరు, అంత ఈజీగా ఏమో వినమత చేసుకోరు కదా ఎవరైనా కానీ. వాళ్ళు కూడా ఉన్నాయా లేవా, వాళ్ళ ఓటు బ్యాంక్ ఏంది, వాళ్ళు చేసిన సర్వీస్ ఏంది. నేను ఈరోజు కాదు, నా వార్డులో నేను ఉండబట్టి 20 సంవత్సరాలు అవుతుంది,
నేను ఏందో నా సంగతి ఏందో వాళ్ళకి తెలుసు. పబ్లిక్ స్థానికంగానే ఉంటుంది, స్థానికంగా అదే ఇల్లు ఉంటుంది. కాకపోతే నా ఇల్లు మాత్రం 17 వాడుకు వస్తుంది, పక్కనే ఒక బిల్డింగ్ దాటితే నా వాడు. నేను ఆ వార్డులో ఫస్ట్ నుంచి మంజర నల్లలు ఉన్నప్పటి నుంచి మంజర కనెక్షన్లు ఇప్పించిన, రోడ్లు ఇప్పించిన, లైట్లు ఇప్పించిన, ఎవరికి ఆపద పడ్డదన్నా నేను ఇల్లు పడతా. ఎవరైనా చనిపోయారంటే నాకు దోషింది నేను చేస్తా. గరీబునులు ఉంటే ఏం లేని వాళ్ళు ఉంటే ఏం చేయాలో నేను అది చేస్తాను. దానికి మాత్రం నేను సోషల్ యాక్టివిటీలో 100% ఓకే ఉంటా, ఎలాంటి ప్రచారం చేసుకోను. అంటే ఎన్నికలకు ముందు వరకు మీరు చేసిన కార్యక్రమాలన్నీ మేము కూడా ఫాలో అవుతూ వచ్చాం, ఎందుకంటే లోకల్గా తిరుగుతూ ఉండం కాబట్టి. ఇప్పటికీ అవి కొనసాగిస్తూ ఉన్నారా, ఎన్నికలు అయిపోయినాయి కదా అని చెప్పి ఆపేశారా? అలాంటిది లేదు. ఇప్పటికైనా నీ దృష్టికి వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పండి. మా బుల్లారంలో నీకు ఎలాంటిది ఏమైనా ఇబ్బంది పడ్డా, పలానా అన్నకు ఇట్లా ఇబ్బంది ఉందని నాకు ఫోన్ చేయండి, నేను వీళ్ళు పడతా. అది నాకు నాకు శాతం ఎక్కడ నేను చేస్తాను. బొల్లారం అంటేనే ఇక్కడ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పి పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరూ అనుకుంటారు. సంగారెడ్డిలోని చాలామంది రాజకీయ నాయకులు కూడా చెప్తూ ఉంటారు. ఏంటి ఇప్పటికీ వర్గపోరు ఉందా, రెండు వర్గాలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి మొదటి నుంచి మనందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్. అది ప్రతి స్టేట్లో ఉంటుంది, ప్రతి ఊర్లో ఉంటుంది రాజకీయం అనేది. ఆ రాజకీయం ఎప్పుడు చూడాలి, మనకు ఆ రాజకీయం ఎలక్షన్స్ అయిపోయి ఎన్నుకున్నాక తర్వాత రాజకీయాలన్నీ బంద్. మా దగ్గర ఏ వర్గం లేదు. మా దగ్గర బీజేపీ వాళ్ళు 3 ముగ్గురు, కాంగ్రెస్ వాళ్ళు 2 ఉన్నారు, మేము 17 మెంబర్స్ ఉన్నాం టీఆర్ఎస్లో. మాకు వర్గపోర్ అనేది ఎవరు చెప్పారు నీకు వర్గపోర్ అనేది? వర్గపోర్ లేదని మహేందర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చెప్పండి. ఈ రెండు వర్గాలు, చంద్రారెడ్డి గారి వర్గం కానివ్వండి, బాలరెడ్డి వర్గానికి సంబంధించి, మీరు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో మీ కౌన్సిలర్లు ఉన్న వార్డులో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. చంద్రారెడ్డి గారికి సంబంధించిన వర్గంలో ఉన్న కౌన్సిలర్లు ఏదన్నా పని అడిగితే చైర్మన్ గారు అసలు ఏ పనులు చేయట్లేదు, నిధులు కేటాయించట్లేదు అనేది ఒక ఆరోపణ. అది 100% తప్పు. ఇప్పుడున్నారు 17 వాడుంది, నా పక్కనే ఉంది, నా వర్గం కాదు, ఆయన వర్గమే. మా చంద్రయ్యడు బాగున్నాడు. మాకు ఇలాంటి వర్గాలు అనేది ఏ రకంగా లేదు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఆ కౌన్సిల్లో మీటింగ్ పెట్టే వాళ్ళు పోతారు, మా భార్యనే పోతుంది, మాకు సంబంధం లేదు. అలాంటి వర్గ పోరు మాకు లేవు. మా దృష్టి కూడా రాలేదు ఇంతవరకు వర్గం అనేది. కౌన్సిల్కి మీ భార్య వెళ్తుంది, నేను వెళ్ళనని మీరు చెప్తున్నప్పటికీ ఒక డౌట్ అయితే చాలామంది రైజ్ చేస్తూ ఉన్నారు, అసలు ఆరో వార్డు కౌన్సిలర్ సుజాత గారా లేకపోతే మహేందర్ రెడ్డి గారా? సుజాత గారు. మొత్తం మీరే దగ్గరుండి అన్ని నడిపిస్తూ ఉంటారు, ఆవిడ ఇంటికే పరిమితం చేశారనేది ఒక ఆరోపణ. నేను ఏం చెప్తున్నా, 20 సంవత్సరాలు నేను ఖాళీలు ఉన్నా, ప్రతి విషయం ఆమె పోవాలంటే పోలేదు కదా. ఆమె ఎట్లా అంటే ఆమె పాలసీ ఆమె చేసుకుంటూ పోతుంది, తిరుగుతుంది. బయట ఎవరైనా వచ్చి చెప్తే మోరీలు కానీ అవి కానీ ఇవి కానీ ఫోన్ చేసి చెప్తుంది. ఆఫీసులో అడగండి, తెలుస్తుంది నీకు. ఆఫీసర్స్కి అయితే ఫోన్ చేయాలి కదా, నేను చేస్తున్నా ఆమె చేస్తుంది అడగండి. వార్డుకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రథమ పౌరురాలుగా మొత్తం సుజాత గారే నడిపిస్తారు. ఆమె చూసుకోండి. మనకు అలాంటి నా ఉద్దేశం ఏంటంటే, మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం కాబట్టి మాకు ఎవరైనా చెప్తే నేను వాళ్ళు పబ్లిక్ అయిపోవడం కదా, మా బాలరెడ్డి గారు చెప్పినాక నేను పోయి పనిచేసి వస్తాను. అది నా బాధ్యత. అది నేను ఆయన ఎంబడి ఉన్నందుకు నేను ఆయన నా బాధ్యత నేను తీర్చుకోవాల్సి వస్తుంది. నేను ఎలా కొత్త కాదు కదా. నేను ఈరోజు పదవి ఉండొచ్చు, మా భార్యకు రావచ్చు, నేను గత 20 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాను కదా. ఎలా నడుస్తూ ఉన్నాయి కార్యక్రమాలు అనేవి, కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమైనా ప్రణాళిక ఉందా మీకు, మీకు కానీ మీ భార్య గారు కౌన్సిలర్గా ఉన్నారు కాబట్టి మీ వార్డుకి సంబంధించి? ఉన్న ప్రణాళిక ఎందుకు ఉండదు, ఉంటాయి, అన్నీ ఉంటాయి, చేసుకోవాల్సిందే కదా. మాది మేము మంచిగా ఉండాలనే చేసుకుంటాం. యాక్టివిటీస్ 100% సూపర్. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ ఆఫీసర్ అయినా పని చెప్తే చేస్తారు, మా పని మాకైతే. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 17 మంది కౌన్సిలర్లు ఉన్నాం మేము, బీజేపీ వాళ్ళు 3 ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు 2 ఉన్నారు. మీరు అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళకి వర్గం మీదే. కానీ ఇక్కడున్న గ్రూప్ తగాదాల వల్ల కనీసం ఎమ్మెల్యే గారు బొల్లారం మున్సిపాలిటీకి ఏమన్నా నిధులు ఇద్దామన్నా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇంకొక మాట వినిపిస్తుంది నియోజకవర్గ వ్యాప్తంగా. ఇది ఎంతవరకు నిజమండి? మేము నీకు ఒకటి చెప్పాలా, మాకు ఎలాంటి గ్రూపులు లేవు. రెండవది ఏం తెలుసా, మా మున్సిపాలిటీకి ఉన్న ఇన్కమ్ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. మాకున్న నిధులు మాకే సరిపోతాయి. మా దురదృష్టం ఏం తెలుసా, ఫస్ట్ ఆఫీసర్స్ సరిగా లేరు. 2.5 ఇయర్స్ అయింది మున్సిపల్ అయ్యి, ముగ్గురు కమిషనర్లు మారారు. ఈ 3 కమిషనర్లలో అసలు ప్రాబ్లం వల్ల మాకు ఏం బడ్జెట్ లేక కాదు. ఎమ్మెల్యే గారు మేము వద్దనట్లేము, ఎమ్మెల్యే గారు ఇస్తే మేము తీసుకుంటాము, ఆయన ఎప్పుడు మేము అనలేము, ఆయన ఏదానికి వచ్చినా మేము పోతాం, ఆయన మాట్లాడుకుంటాం. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మాకు ఉన్నదల్లా తప్పలేదంటే ఆఫీసర్స్తో. అంటే ఆఫీసర్స్తో పని చేయించుకోలేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారా అనేది నా ప్రశ్న. లేదు, అలానే కాదు. ఇప్పుడు ఏముందంటే ఆఫీసర్స్ ఏంటంటే ఏనో గజ్వెల్ ఉంటాడు అక్కడ ఇన్ఛార్జి, మాకు వాళ్ళు పోరు పని చేయరు. అది ప్రాబ్లం అవుతుంది తప్పితే మేము మాకు చేత కాకనా లేకపోతే మేము చెప్పుకొని చేసుకోలేకనా, అలాంటిది ఏం లేదు. సీనియర్ నాయకులుగా ఉన్నారు మీరు చెప్తున్న బాలరెడ్డి గారు, సీనియర్ నాయకులు ఆయన, జెడ్పీటీసీగా చేశారు,
వాళ్ళ తమ్ముడు ఎంపీపీగా చేశారు, ప్రస్తుతం వాళ్ళ భార్య గారు చైర్మన్గా ఉన్నారు, ఎమ్మెల్యే గారి దృష్టికో లేదంటే మంత్రి హరీష్ రావు గారి దృష్టికో తీసుకెళ్ళొచ్చు కదా. తీసుకెళ్తున్నాం కదా, తీసుకుపోయేపటికి ఇప్పుడు మొన్న మొన్న డిఏ వెళ్ళిపోయాడు, ఇమ్మీడియట్లీ వేరే ఆమె వచ్చింది, మేడం వచ్చింది, అలాంటి మొన్నటాక అట్లా జరిగింది. ఆ వర్గపోరులు లేవు, మాకు ఎలాంటి లేవు, ఎవరు పనులు చేసుకుంటున్నాం, మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది లేదు. అంటే అభివృద్ధి పరంగా మీ చైర్మన్ గారు, అభివృద్ధి అంటే మీకు మీరు చూస్తున్నారు ఇప్పుడు, నువ్వు గత ఇప్పుడు 4 సంవత్సరాలకు నువ్వు కూడా వస్తున్నావు, నువ్వు ఇంటర్వ్యూలు చేస్తున్నావు, మా బాలరెడ్డి గారు చేసినావు, మా అనిల్ గారిది చేసినావు, మా అనిల్ రెడ్డి చేసినావు, ప్రతి ఒక్కరిది నువ్వు ఇంటర్వ్యూ చేసుకుంటూ వస్తున్నావు, ఐడియాల బషీర్ది చేసినావు, ఇంకొక రోజు లీడర్లు అందరూ చేసినావు, ఇంచుమించు నీకు ఏమన్నా డిస్టర్బ్ అనిపించదు మా మీద, ఎవరన్నా మా మీద ఓరికోరు బరగపోరని చెప్పారా నీకు ఎప్పుడన్నా? ఈ రోజు నువ్వు అడుగుతున్నావు, ఆ డౌట్ ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఇది నేను చెప్పట్లేదు, కొంతమంది జనాల ప్రశ్నగా నేను మిమ్మల్ని అడుగుతాను. జనాలు ఉన్నారు, జనాలు అనేది అంటే ఇప్పుడు 100 ఒక్కరన్నా మైనస్ చెప్తారు మనకు, 100 కరెక్ట్ అయితే ఎవరు చెప్పరు కదా ఏ డిస్టర్బ్ ఉన్నా కానీ. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, మేము ఒక టీం వర్క్గా పనిచేస్తూ ఉన్నాము, బాలరెడ్డి గారు ఏవైతే ఆదేశాలు ఇస్తారో, అవును, ఐడియాలో బషీర్ కానివ్వండి, ఇక్కడ రెడ్డి గారు కానివ్వండి, బొల్లారంలో మీరు కానివ్వండి, ఇలాంటి వాళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి మేము చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తున్నాం. చేస్తున్నాం. మీ దగ్గర చాలా మంది కుర్రోళ్ళు వస్తూ ఉంటారు కదా, ఆ కుర్రోళ్ళకి ఏమిస్తారు వచ్చినందుకు? మందు, బిర్యానీ, బీర్లు? మా దగ్గర ఆ చెడు బుద్ధులు లేవు, మా దగ్గర ఇప్పటి వరకు అయితే మాకు ఆ చెడు బుద్ధులు లేవు. వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళకి ఏమైనా పని కావాలా, ఏదైనా కంపెనీలో డ్యూటీ కావాలా, లేకపోతే ఇంకేమైనా చేసుకుంటారు, అది చూపిస్తాం. తప్పితే మేము మందు పోసి బిర్యానీలకు దింపి మేము ఇది చేసేటట్టే ఇన్ని రోజులు మా బాలయ్య గారు ఇక్కడ రాజకీయం చేయకపోదురు. అయితే అది చేసుకునే వాళ్ళకి అలవాటు ఉండొచ్చు, మాకు మాత్రం అలాంటి ఉద్దేశం లేదు. మేము ఎప్పుడు పోయాం, బొల్లారం అంటేనే పారిశ్రామికవాడ, ఐడిఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా పేరు బాగుంది. ఈ పరిశ్రమల్లో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులకు ఏదన్నా ఇబ్బంది అయితే ఆదుకోవటంలో బాలరెడ్డి గారి వర్గం, మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా నాయకులు కానివ్వండి, విఫలమవుతున్నారు అనేది ఒక ఆరోపణ. అది 100% తప్పు. మేము విఫలం కావడానికి ఏడ మేము ఏం మేనేజ్ చేసినామని మేము పోతాం, నిలబడతాం, చేస్తాం. మాకు యూనియన్ ఉన్నది, మా యూనియన్లో కొందరు ఉన్నారు, యూనియన్ రకంగా తిరగడానికి మా వేణుపాల్ రెడ్డి ఉన్నాడు, ప్రతిదీ చేసుకుంటూ పోతున్నాం. మేము ఎందుకు పోతలేము? ఎక్కడ ఎక్కడ మైనస్ అయినామని విఫలమైనమని మీకు ఎవరు చెప్పారు? మీకేనా ఇంకేనా వేరే వాళ్ళు చెప్పారా? అంటే రీసెంట్గా పారిశ్రామిక వాడలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో ఒక ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి చనిపోతే ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవడంలో పోలీసులు ముందుకొచ్చారు. అదేవిధంగా చంద్రారెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి డబ్బులు ఇప్పించడంలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. మీరేం చేశారు అనేది నా ప్రశ్న. మా బాలరెడ్డి గారు పోయిండు, మన మినిస్టర్ మల్లారెడ్డి గారు వచ్చారు, మమతా హాస్పిటల్లో మాట్లాడారు, మీకు వీడియోలు ఉన్నాయి, పేపర్ క్లిప్పింగ్లు ఉన్నాయి, వాళ్ళకి ఏం నష్టపరిహారం చేయాలో వాళ్ళు చేసిర్రు, వాళ్ళకి ఏం కావాలని చూసినాం కదా. మినిస్టర్ మల్లారెడ్డి గారు కూడా వచ్చారు కదా, అది మీకు కనిపించదా? మేము చేసింది మీకు కనిపిస్తలేదు, అవతల వాళ్ళు చెప్పింది మాత్రం మీకు కనిపిస్తుంది. అంటే ఇలా ఎట్లా? మీరు పెద్దగా పబ్లిసిటీకి ఇష్టపడరు, అందుకని జనాలకి ఇవి రీచ్ అవ్వట్లేదేమో అనేది మాకు తెలుసు, జనాలకు తెలుసు. మా వ్యక్తిగత మీద జనాలకు తెలుసు, జనాల వ్యక్తిగత మీద మాకు తెలుసు. ఈ పరిశ్రమలకు సంబంధించి ఇంకొక సూటి ప్రశ్న, పరిశ్రమల వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు స్థానిక నాయకులందరూ, ఏదన్నా ప్రమాదాలు జరిగినప్పుడు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. మహేందర్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎంత సంపాదించి ఉంటారు పరిశ్రమల వాళ్ళని బెదిరించి? మేము అలాంటి దానికి చాలా దూరం ఉంటాం. ఏ చెప్పుకొని ఏ కంపెనీలోనన్నా మహేందర్ రెడ్డి అనే ఒక కారణ గేట్ కాడికి పోయి డోర్ కొట్టినని ఒక్కరితో ప్రూఫ్ చేపియండి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇప్పటి వరకు నాకు అలాంటి ఉద్దేశం లేదు, అలాంటిది మేము పోము, మాకు సంబంధం లేదు. అంటే మీరు పోరా, ఈ మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు ఎవరు పోరా? ఇప్పుడు 10 మంది ఉంటారు, 10 మందిలో ఎవరు పోతారో, 10 మంది బాధ్యత నేను తీసుకొని చెప్పలేను కదా. నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, నేను నా సొంతంగా మహేందర్ రెడ్డి అని నువ్వు ప్రశ్నించినందుకు నీకు చెప్తున్నాను నేను. ఏ కంపెనీ కానీ ఏ గేట్ కాడికి కానీ అని అక్కడ తలిగిపడి పోగానే వానికి పోయి లాబింగ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే ఉద్దేశం మాకు లేదు, మేము తీసుకోము. మీ భార్య గారు కౌన్సిలర్గా ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి. మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు, ఎప్పుడు బాలరెడ్డి గారికి దగ్గరగా ఉంటారు కాబట్టి చెప్పండి. ఈ సిఎస్ఆర్ ఫండ్స్కి సంబంధించి పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తూ ఉన్నాయి, ఇవి ఈ నాయకులందరూ పంచుకుంటున్నారు, మున్సిపాలిటీకి ఏమీ చెయ్యట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. నేను వచ్చినాయా, మీ వాట మీకు వస్తూ ఉందా? మాకు అలాంటిది లేదు, మా దృష్టికి రాలేదు, మాకు సంబంధం లేదు. అది అంటే సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని అభివృద్ధికే ఖర్చు పెడుతున్నారు? అభివృద్ధికే పెడతాం మేము, అలాంటివి మేము తీసుకోకూడదు. మా చైర్మన్ గారు మరీ ఎలా ఉంటుందంటే నీట్గా 100% ఎలాంటి తప్పు చేయలేదు, ఆమె చేయదు. మాకు తెలిసిన కాడికి మా ఆమె వ్యక్తిగతంతో నేను చెప్పగలుగుతున్నాను. మరి మీరు ఇందాక అన్నారు ఈ లారీలు అవి టిప్పర్లు 10 ఉంటే అమ్మేశాను అని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయాల్లో పెద్దగా ఆదాయం ఏమి ఉండదు, ఎందుకంటే మీ భార్యకి సంబంధించి ఆవిడ అభివృద్ధి కార్యక్రమాలు ఆవిడ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. మరి ఎలా అంటే మీరు ఏ విధంగా నడుస్తూ ఉంది
ఆర్థికంగా? ఒకటి నేను చెప్పాలనా తమ్ముడు, రాజకీయాలు మనం బతకడానికి రాజకీయాలకు రావద్దు. నాకు తెలిసి బ్రతకడానికి రాజకీయాలకు వచ్చి అది వేస్ట్ అనుకుంటాం. రాజకీయం అనేది ఒక ఉద్యోగం, సామాజిక బాధ్యత, కానీ మనం అది చేయాలి. సోషల్ సర్వీస్ చేయడానికే రాజకీయం చేస్తున్నాం. కొందరు ఏం చేస్తారు తెలుసా, ఆ టైంలో వీళ్ళు ఎలక్షన్ టైంలో కనిపించరు అంటే మళ్ళీ 5 సంవత్సరాలకు కనిపించరు. ఆ ఉద్దేశం మాది కాదు. ఈ సోషల్ మీడియాలో మీ ఫేస్బుక్లో చాలా చక్కగా పోస్టులు పెడుతూ ఉంటారు, అవి చూస్తే మాలాంటి యువకులకి చాలా ఉత్సాహం అనిపిస్తూ ఉంటుంది. అరే అన్న మంచి మంచి ఇవన్నీ పెడుతూ ఉన్నాడు కొటేషన్స్, ఏంటి ఇవన్నీ ఎవరి కోసం పెడుతూ ఉన్నారు? మీ యువకుల కోసమా, బొల్లారంలోని వాళ్ళ కోసం? సాధ్యమైనంత వరకు అది నేను అనుకుంటా. ఎలా అంటే ఒకరన్నా బాగుపడతారేమో, ఆ క్వశ్చన్ చూసి కొందరన్నా కొంచెం చేంజ్ అవుతారేమో అనే ఉద్దేశంతో నేను పెడుతూ ఉంటాను. అంతేగాని నేనేదో నాది నేను చేసుకోవాలనేది ఏం లేదు. అది మీ వాటికి సంబంధించి ఇతర రాష్ట్రాల కార్మికులు మీ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉన్నారా? మీ వాడు ఉన్నారు, మాది మొత్తం 29 రాష్ట్రాల మంది ఎక్కడైనా ఉన్నారు. బొల్లారంలో 20 ఉన్నది. ఇప్పుడు పాపులేషన్ దగ్గర 100,000 పాపులేషన్ ఉంటుంది. అయితే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే ఓటర్లుగా ఉంటారో స్థానికులు, వాళ్ళని వాళ్ళకి ఎంతో కొంత 1,000 రూపాయలు 2,000 ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకుంటూ ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల్ని తీర్చడంలో స్థానిక వార్డు మెంబర్లు కానివ్వండి, పాలకవర్గం కానివ్వండి విఫలమవుతుంది అని చెప్పి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు కానివ్వండి వలస కూలీల ఆవేదన ఏం చెప్తారు? ఇప్పటి వరకు మేము విఫలం ఎక్కడ కాలేము. మేము చెప్పేదల్లా ఒకటే, వాళ్ళకి ఏ ఆపతున్నా ఇంటి 24 గంటలు మేము ఇంటికి పోతాం. ఏ రాత్రి అర్ధమరాత్రి ఫోన్ చేసినా పోతాం. ఒక వ్యక్తికి కరోనా వచ్చిందంటే ఒక్కరోజుకు 4 సార్లు ఫోన్ చేస్తాం మేము. మా బాధ్యత అది, మాకు ఓటేసినందుకు. మేము 5 సంవత్సరాలు వాళ్ళు ఓటేస్తే మేము పదవులు ఉన్నందుకు మా బాధ్యతగా మేము 10 సార్లు ఫోన్ చేసుకుంటాం. మేము మొన్న 30 మందికి కరోనా వచ్చిన వాళ్ళకి, అవును వాళ్ళకు 15 రోజులు ఇంట్లో ఉండాలి, 15 రోజులు డ్యూటీ ఎవరు ఇవ్వరు, 4 రోజుల దాకా వాళ్ళు ఇంట్లో ఉండాలి, వాళ్ళు తినడానికి కావాలి కదా. కావాలన్నప్పుడు నాకు తెలిసి నాకు ఎవరైనా ఫోన్ చేసిన వాళ్ళు, మన మన వాళ్ళు ఉన్నాళ్ళు, ఒక 30 మంది వెళ్ళిరు నాకు, వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చేసి వచ్చిన. ఎమ్మెల్యే గారు బొల్లారం మున్సిపాలిటీకి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి పర్యటనకు వస్తే పెద్ద ఎత్తున గ్రూప్ తగాదాలు బయటపడుతూనే ఉంటాయి ఈ బొల్లారంలో ఇప్పుడు అని చెప్పి ప్రతి ఫోటోకాల్ వివాదాలు. మాకు అలాంటిది ఇప్పటి వరకు ఏటా రాలే. ఫోటోకాల్ వివాదాలు రాలే, గ్రూప్ తగాదాలు రాలే. అన్ని పార్టీలలో వస్తారు, దాంట్లో గురించి పెద్ద సమస్య కాదు. ఆయన మమ్మల్ని ఎలా చూసుకుంటే మేము అలానే ఫాలో అవుతాం. అంతే తప్పితే మేము ఏ గ్రూప్ తగాదాలు ఏం లేవు. అయితే బొల్లారంలో నేను 7 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాను సార్. 3 సంవత్సరాల నుంచి బొల్లారంని చూస్తూ ఉన్నాను, ఇక్కడ నాయకులను చూస్తున్నాను. నీటి సమస్య ఇప్పటికీ ఉంది, ఇక ఐడియా అయితే అధ్వానంగానే ఉంది ఇప్పటికీ. ఇవన్నీ ఎప్పటికీ తీరతాయి? మీరు సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. మాకు కొన్ని ఏంటంటే శిఖరాల్లో కొన్ని ఇండ్లు ఉన్నాయి కాబట్టి అది ఎవ్వరూ సాల్వ్ చేయలేని పరిస్థితి. అది నేను గవర్నమెంట్ చేతిలో ఉన్నది. అది శిఖరాలు చాలా ఉన్నాయి. గరీబులు ఉన్నారు, గరీబులకు ఇచ్చారు, వాళ్ళు ఇల్లు కట్టుకోరు. వాళ్ళకు 59 జీవో కింద రెగ్యులేషన్ చేసినాం, 58 పెట్టినాం. సాధ్యమైనంత వరకు అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని శిఖరాలే కాలే. ఆ శిఖరాలే కానప్పుడు మనం కూడా మన చేతులు లేని పని. అది ఎవరికి డెవలప్మెంట్ అనేది లేదు అనే ముచ్చటే లేదు. నువ్వు నిన్న కాకమున్న ఇప్పుడు వచ్చి చూడండి, వాటర్ ఇండస్ట్రీ మొన్ననే హరీష్ అన్న వచ్చిండు, మైపాలన్న వచ్చిండు, వాటర్ ఇచ్చి పెట్టిండు. మాకు అలాంటి ఏం లేదు. ఒక మిషన్ భగీరథ కోసం కొంచెం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకుంటాం. ఆల్రెడీ హరీష్ అన్న కలిసి పోయి ఆయన కూడా చేస్తానని చెప్పిండు, దాంట్లో తప్పు లేదు. ఐడియా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు మీకేం ఇబ్బందిగా అనిపించదా? ఆల్రెడీ ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. మన ఎక్స్ ఎంపీపీ రవీంద్రరెడ్డి గారు, కులం రవీంద్రరెడ్డి గారు ఎంపీపీ ఉండే, మాకు ఎంపీ ఫండ్ తీసుకొచ్చి 7 కోట్లు పెట్టిండు. రింగ్ రోడ్ కాడ నుంచి మొదలు పెడితే సాయిబాబు గుడి దాకా రావాలి, సాయిబాబు గుడి కాడికి వెళ్ళి షాలిని దాకా రావాలి. అది ఆల్రెడీ రోడ్ వర్క్ నడుస్తుంది, దానికి మన తప్పు కాదు కదా, మేము చేస్తున్నాం కదా. అది మీ తప్పు కాదని మీరు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే చైర్మన్గా ఉన్నారో, రోజా రాణి గారు, గతంలో ఆవిడే సర్పంచ్గా ఉన్నారు, ఆవిడ తమ్ముడు ఉప సర్పంచ్గా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆవిడే మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. దగ్గర దగ్గర 6-7 సంవత్సరాలు మీరే ఉన్నారు మాకు తెలిసినంతవరకు. 6-7 సంవత్సరాలు పనులు నడుస్తూనే ఉంటే ఆ పనులు ఎప్పటికి పూర్తవుతాయనేది నా ప్రశ్న. ఇప్పుడు కేంద్రం ఫండ్ అది మన ఫండ్ కాదు. మన ఫండ్ అయితే ఇక్కడ నాగిందా? మన బిల్స్ ఏమైనా నాగినాయా? మన మున్సిపాలిటీకి వెళ్ళి వచ్చేది ఏమైనా తీసేసినామా? మేము పెట్టి కానీ క్యాన్సిల్ చేసినామా? వర్గపూరానికి ఏం పెట్టినామా? లేకపోతే ఎక్కడైనా పనులు పెట్టేసి ఆడ మనోడు లేడు, మనోడు బంద్ చేసినామని ఎక్కడైనా మీకు ప్రూఫ్ ఉందా? అలాంటిది ఏం లేదే. మేము చేసుకుంటూ పోతున్నాం. మేము ఇప్పుడు
కేంద్ర గవర్నమెంట్లోకి వెళ్ళి పైసలు వచ్చినాయి, 7 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు రోడ్ వేయాలి. వాడు కాంట్రాక్ట్లు లేట్ చేసుకుని మేము దాన్ని తిప్పలవాడి 4 సార్లు ఎంపీ ప్రభాకర్ దగ్గరికి చెప్పించుకుంటే ఇప్పుడు స్టార్ట్ అయింది వర్క్ అది. రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్న కొంతమంది పెద్దలు పెద్ద ఎత్తునే బొల్లారం మున్సిపాలిటీలో సాధ్యమైనంత వరకు కబ్జాలు చేసుకుంటూ పోతున్నారు అనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. చెరువు కూడా ఏదైతే ఈ బస్ స్టాండ్ పక్కన ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువు పేరేంటి? కొమటి చెరువు అనుకుంటుంది. ఆ చెరువు కూడా కబ్జా అయిపోతూ ఉంది, దీంట్లో కొంతమంది హస్తం ఉంది అని చెప్పి పేపర్లో వార్తలు వచ్చినాయి. ఏంటి కబ్జాల్లో అది ఎంతవరకు? అది నన్ను అడుగు తమ్ముడు, కలెక్టర్ గారిని అడగండి, లేకపోతే ఇంకెవరన్నా అడగండి, మేము ఎట్లా చెప్తాం చెప్పండి దాని గురించి. అంటే పాలకవర్గం మీదే కదా కబ్జాల్ని ఆపాల్సిన బాధ్యత మీ మీద. ఆపేపాటికే కదా ఇప్పుడు నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఎట్లా వచ్చింది? ఎవరో ఒకరు ఆపితేనే కదా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఎవరికో ఒకరికైతే దృష్టిలో ఉంది కదా అది, అదే కలెక్టర్ గారిని అడుగు లేకపోతే ఎంఆర్ఓ గారిని సంప్రదించండి, మీకు చెప్తారు ఎవరు కబ్జా చేశారు, ఎవరు ఆ కబ్జాలు ఉన్నారు, అది తెలిసిపోతుంది కదా. నేను చెప్పుకునే మాట వాస్తవంగా ఏదున్నా ముక్కుసూటిగా మీరు మాట్లాడతారని చెప్పి మీ అభిమానులతో పాటు స్థానిక కార్యకర్తలు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నా. చెప్పండి, మీ పాలకవర్గం అంటే బాలరెడ్డి గారికి సంబంధించిన వర్గం 3 పార్టీల మీద ఆధారపడి, అంటే టీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్తో మీ పాలకవర్గం ఉంది. ఎప్పుడైనా ఇది కూలిపోవచ్చు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది, ఏం చెప్తారు? మేమేం చెప్తున్నాం తెలుసా? కోర్టులో కేసు కూడా నడుస్తున్నట్టు. అది కోర్టులో ఉన్నప్పుడు మేమేం చేయలేం కదా, ఏం చెప్పనీకి కూడా అవసరం లేదు దానికి. నువ్వే అన్నావు ఇప్పుడు కోర్టులో ఉందని, కోర్టులో ఉన్నదానికి కోర్టు తీర్పు తిప్పుతుంది, ఇప్పుడు ఎందుకు మనం తొందరపడాలి దానికి? అంటే ఎప్పుడో ఏదో ఒక రోజు ఈ మీకు ఎవరైతే మద్దతు ఇస్తున్న బీజేపీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్కి సంబంధించిన ఇద్దరు కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు, ఇది కూలిపోయే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పి అది అలానే అడగాలి. ఎవరిని అడుగుతావు ఇప్పుడు అన్నావు కదా వైస్ చైర్మన్, వైస్ చైర్మన్ పోయి అడగండి, చెప్తాడు కదా నీకు, నేను ఎలా చెప్తా దానికి? అంటే ఓవరాల్గా బొల్లారం అయితే అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుంది, 100% ఉంది. ఇప్పుడు 30 పడకల ఆసుపత్రి మళ్ళీ చేస్తున్నాం, ఆక్సిజన్ సిలిండర్ తెస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ పేషెంట్లకు మా బొల్లారంని ఆల్రెడీ మేము ట్రై చేస్తున్నాం, 30 ఆల్రెడీ ఉంది. దానికే ప్రతి మంచానికి ఒక గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి అమర్చడం జరుగుతుంది. 10-15 రోజుల అది కంప్లీట్ అయిపోతుంది. సరే, అంతా బాగా జరుగుతుందన్నారు అని మీరు చెప్తున్నారు కాబట్టి 2 విషయాలు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. చెప్పండి. ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్న ఈ బొల్లారంలో ఒక ఫైర్ స్టేషన్ లేదు. ఈఎస్ఐకి సంబంధించిన డిస్పెన్సరీ కూడా ఈ లోకల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. ఈ 2 ఏమన్నా రాబోయే రోజుల్లో సాకారం అవ్వబోతుందా? ఇప్పుడు మేము ఈఎస్ఐ ఒకటి, ఇంకొకటి అండి, ఈఎస్ఐకి సంబంధించిన డిస్పెన్సరీ లోకల్గా ఉంది. ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్న ఈ బొల్లారంలో ఫైరింగ్ ప్రమాదం జరిగితే ఎక్కడి నుంచో అటు బాచుపల్లి నుంచో అటు మియాపూర్ నుంచో రావాల్సిన పరిస్థితి? మేము ఇప్పుడు కాదు, అది 2000 చిల్లర్లో ఇప్పుడు 1 ఎకర్ జాగా ఫైర్ ఇంజిన్ స్టేషన్కి మనకు దగ్గర ఇచ్చారు. ఆ ల్యాండ్ ఉంది ఆల్రెడీ, వాళ్ళ పేరు మీదనే ఉంది. వాళ్ళు పెట్టుకోవాలి, ఒక్కొక్కసారి కాదు 10 సార్లు అడిగినాం, మంత్రి గారికి కలిసినాం, ఇలాంటి ప్రాబ్లం ఉందని చెప్పి. ఇండస్ట్రియల్ 350 కంపెనీలు ఉన్నాయి బొల్లారంలో, ఇబ్బంది అవుతుందనేది మస్తు సార్లు మేము చెప్పుకుంటూ వచ్చినాం. దాంట్లో ఏం తప్పులేదు, మేము ల్యాండ్ ఇవ్వకపోతే, ల్యాండ్ ఇష్యూ మేము చేయకపోతే తప్పు మాది. మేము ల్యాండ్ ఇష్యూ చేసినాం, వాళ్ళ పేరు మీద ఉంది, వాళ్ళు వేసుకోవాలి కదా ఫైర్ ఇంజిన్ వాళ్ళు, అది మనది కాదు కదా బాధ్యత. చాలా రాజకీయ నాయకుల్ని మీరు చూస్తూ ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది ఎంతో కొంత మీకు స్థానికంగా. అంటే రాజకీయాలు వేగంగా మారిపోతూ ఉన్నాయి, ఎవరు డబ్బులు ఇస్తే ఇవాళ ఒక పార్టీలో ఉన్నవాళ్ళు రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఒక మాట మనం వింటూ ఉన్నాం. ఎలా ఉన్నాయి రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలు బాగానే ఉన్నాయా? ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. అంటే డబ్బు రాజకీయాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి అని చెప్పి. డబ్బు ఇక్కడికి వెళ్ళి వస్తుంది, డబ్బులు రానికి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు డబ్బులు ఇవ్వని? ఈ కరోనా టైంలో 2 ఇయర్స్ అయిపోయి ఇప్పటికి ఆల్రెడీ, ఇంకెక్కడికి వెళ్ళి వస్తాయి డబ్బులు? ఎవరు ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి తిరిగే పరిస్థితులు లేదు, ఎక్కడ పోయి డబ్బులు తీసుకొస్తాము? మీరు చెప్తూ ఉన్నారు బాలరెడ్డి గారు కానివ్వండి, రవీందర్ రెడ్డి గారు కానివ్వండి, మీ చైర్మన్ రోజారాణి గారు కానివ్వండి, అనునిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తులు అని మీరు చెప్తూ ఉన్నారు. స్థానిక యువకులు చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు, మీ దగ్గర కూడా చాలామంది వస్తూ ఉంటారు. మీరు చేసే సేవా కార్యక్రమాలు పాపం వాళ్లే ముందుండి చేస్తారు, వాళ్లే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు నడిపిస్తుంది చేస్తారు. వాళ్ళకి స్థానికంగా ఉద్యోగాలు ఏమన్నా కావాలంటే మీలాంటి వాళ్ళని అడిగితే పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ. లేదు లేదండి, ఎవరు వచ్చినా మా దృష్టికి, నీకేం చెప్తున్నాయి నీ దృష్టికి ఎవరైనా ఉండి మాకు పలానా కంపెనీలో మాకు ఇది డ్యూటీ కావాలనుకుంటే 100% మాకు మా సహాయశక్తిలో మేము ట్రై చేసి వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. బాలరెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిది? మీరు చాలా జర్నీ చేశారు కాబట్టి ఆయన మంచి వ్యక్తిత్వం, ఆయన అట్లా ఉన్నాడు కాబట్టి ఈ రోజు వరకు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు.
ఆయన తమ్ముడు రవీందర్ రెడ్డి గారు ఇద్దరు మంచివాళ్ళు ముగ్గురు మంచివాళ్ళే ముగ్గురు అనామలు మంచివాళ్ళే దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు ఎవరు శాతరైన సాయం అలా చేస్తారు ఎవరికైనా ఆపద పడిన వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేస్తారు వాళ్ళు పోతారు వాళ్ళ వాళ్ళ మనుషులను డ్రైవర్లో ఇచ్చి పంపిస్తారు వాళ్ళకేనా ఆర్థిక సాయం కానీ ఇంకేదైనా కానీ ఏదన్నా వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసుకుంటే పంపిస్తారు పబ్లిసిటీ చేసుకోము అంతకంటే ఎక్కువ ఏం లేదు మేము చేసి రోజారాణి గారి తమ్ముడు వేణుపాల్ రెడ్డి గారికి సరైన ప్రాధాన్యం దొరుకుతుందా 100% ఉంటుంది పార్టీలో కానివ్వండి 100% వ్యవహారాలు అలా ఏం లేదు అలా అక్కనే చైర్మన్ మంది గారు కదా మంది అయితే మనం బాధపడాలి ఇస్తలేరేమో ప్రాధాన్యత ఇస్తలేరేమో అని అలాంటిది ఏం లేదు అలా అక్కనే కదా మంది అయితే మేము బాధపడాలి ఆయనకి ఏమైనా సముచిత స్థానం దొరకలేదని మేము ఇబ్బంది పడడానికి ఆయన పడ్డ ఇబ్బంది మేము పడ్డ ఇబ్బంది కదా అలాంటిది ఏం లేదే మాకు అయితే ఒక మాట విన్నానన్నా నేను ఈ ఎన్నికల సమయంలో ఈ ఏకగ్రీవాలు కానివ్వండి ఈ ఎలక్షన్ మూమెంట్లో బాలరెడ్డి గారికి రవీందర్ రెడ్డి గారికి అసలు పడట్లేదు ముందు వీళ్ళే సపరేట్ అయిపోయేటట్టున్నారు అని చెప్పి ఒక పుకార్ అయితే ఉంది అది పుకారా లేకపోతే వాస్తవం ఏం జరిగింది అప్పుడు మీకు తెలుసు మేము చెప్పాల్సినంత అవసరం లేదు వాళ్ళిద్దరు ఒక తను ఉంటారు వాళ్ళు మంచిగా ఉంటారు ఇది ఏంటంటే మాకు మాకు పడతలేదని అవతల 4 సీట్లు తీసుకుపోనికే తప్పితే వేరేముంది మా పేరు చెప్పి మమ్మల్ని డివైడ్ చేసుకొని వాళ్ళు ఓట్లు గుంజుకుందామనుకోరు అది కాలేదు వాళ్ళతోటి చాలామంది యువకుల్ని చూస్తూ ఉన్నామన్నా రకరకాల వ్యసనాలతో కుటుంబాలను పాడు చేసుకుంటూ ఉన్నారు ఓ పక్క కరోనాతో ఆర్థికంగా చాలా కుటుంబాలు చితికిపోయినాయి యువకులకి ఏం చెప్పదలుచుకున్నారు మీకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారుగా అందరూ మంచిగా ఉండాలి వ్యక్తిగతంగా 100% తల్లిదండ్రులు మంచి చూసుకోవాలి మేము చెడు అలవాట్లు చేయకూడదు అనేది మేము 100% ఎప్పటికీ చెప్తూనే ఉంటాం ఆ రకంగా నేను చెప్తాం కానీ ఎవరి కానీ ఖరాబు కావాలి మందు తాగాలి తిరగాలి అని చెప్పే వ్యక్తిత్వం అది కాదు చెడగొట్టే వ్యక్తిత్వం అది కాదు అసలు మీ కుటుంబ నేపథ్యం మొత్తం పుట్టి పెరిగింది అంతా ఇక్కడేనా లేదండి నాది అన్నసాగర్ మా అంటే గజ్వేల్ కాన్స్టెన్సీ అమ్మ అమ్మ నాన్న పేరు అమ్మ నాన్న నరసింహారెడ్డి అమ్మ సుశీల ఇప్పుడు బాలరెడ్డి గారు ఏమవుతారు కొడుకు అవుతాడు మీరు బాబాయ్ అవుతారు బాబాయ్ అవుతాడు కజిన్ బ్రదర్స్ అంటే ఇప్పుడు మా అనిల్ రెడ్డి ఉన్నాడు కదా వాళ్ళ నాన్నమ్మ మా అమ్మ అక్కలేను చంద్రారెడ్డి గారు కూడా నాకు బావనే అవుతాడు కొంతమంది లోకల్లో ఉన్న ఒకళ్ళిద్దరు యువకులు కొన్ని కామెంట్లు పెట్టారు గతంలో నేను ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఆ ప్రశ్నతో ముగిద్దామని ఇంటర్వ్యూ ఓకే చెప్పండి మీ కుటుంబానికి సంబంధించి మీరంతా బంధువులే చంద్రారెడ్డి గారు కానివ్వండి బాలరెడ్డి గారు కానివ్వండి మీరు అనిల్ రెడ్డి గారు అంతా బంధువులే ఈ బొల్లారం మున్సిపాలిటీలో పై పైకి గొడవలు పడుతున్నట్టు షోప్టాప్ చేసి ఎలాగైనా బొల్లారం మున్సిపాలిటీని మేమే పాలించాలి మా కుటుంబమే ఉండాలి మా రాజ్యమే నడవాలి అని చెప్పి ఒక ఆలోచన చేస్తారు ఒకటి అని చెప్పి కొంతమంది అనుకుంటున్నమాట ఒకటి అండి ఈరోజు కరోనా వచ్చింది దేశమంతట వచ్చింది పబ్లిక్లో ఎవరు ఉన్నారు పబ్లిక్ ఓవర్ సర్వీస్ చేస్తారు పబ్లిక్ ఓవర్ కోట్ వేస్తారు అది మీకు తెలియదా మా కుటుంబం ఏమంటే మేము చేయకపోతే మాకు ఓడేస్తారు ఒకటి సర్వీస్ చేస్తేనే కదా చేసేది ఈ నెలకొల మేము సర్వీస్ చేస్తేనే కదా మాకు ఇవాళ ఇంత ప్రాధాన్యత ఇచ్చేది అయితే ఇంకొక ప్రశ్న యాదిరెడ్డి గారు తెలుసుగా మీకు తెలుసు మా అల్లుడే చెప్పండి మీ అల్లుడి గారు మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు యాదిరెడ్డి గారిని పూర్తిగా మీ కుటుంబం పక్కన పెట్టేసింది అసలు ఆయన పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన దగ్గరున్న అభిమానులు ఒకళ్ళిద్దరు నాతో అన్నమాట నేను చెప్తున్నాంటారా నేను చిన్న ఎందుకు రాజకీయాలని నేను ఏం చెప్తున్నా అంటే నేను వాళ్ళ చిన్న ఆయనను బాలరెడ్డి వాళ్ళ చిన్న ఆయన అనిల్ రెడ్డి వాళ్ళ చిన్న ఆయనను ఒకటే కుటుంబం కదా నేను తప్పు చేస్తే నన్ను కూడా పక్కకు పెట్టవచ్చు రేపు కుటుంబం అని చెప్పి పక్కకు పెట్టలేదు తప్పు కదా రాజకీయం ఆట ఒక గేమ్ ఆడినావు నలుగురం ముగ్గురం ఆడతాం ఎవరు ఒక్కరు వినైతే తప్ప నలుగురైతే వినగారు కదా అది రాజకీయం అది దానికి మనకు సంబంధం అంత సంబంధాలు బాగానే ఉన్నాయి అందరం మంచిగానే ఉన్నాం అలాంటిది ఏం లేదు కదా అయితే మీకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నాకు కూడా మన కరోనా వచ్చినప్పుడు మీరు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు తమ్ముడు అని చెప్పి చెప్పారు ఏదైనా సాయం కావాలంటే నువ్వు ఎనీ టైం ఫోన్ చేయమని చెప్పి మీరు కానివ్వండి బొల్లారంలో ఉన్న బషీర్ అన్న కానివ్వండి చాలామంది టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఫోన్లు చేశారు సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న రాబోయే రోజుల్లో మీ సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా న్యూస్ 16 కోరుకుంటూ ఉంది నేను కోరుకుంటూ ఉన్నాను అయితే పెద్దగా అలవాటు లేదా ఏంటి టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు అని అడిగితే చాలా దూరంగా ఉంటారు ఎందుకు మీరు మనకు ఇప్పుడు మీకు ఇచ్చిన టైం ఇంకొకరికని ఇస్తే ఇంకొకరు ఎవరెవరు బాగుపడతారు వాళ్ళకి ఏదైనా నాకు చాలా టైం పట్టింది నేను అనేది ఏంటంటే నీకు ఇప్పుడు 1-2 అవర్స్ అవుతుంది మనం వచ్చి ఈ 2 అవర్స్లో ఇప్పుడు ఫోన్ సైలెంట్ పెట్టాను నేను ఎవరో వేసిరనుకో వాళ్ళ దగ్గర నేను పోలేను కదా అంత అవసరం ఏం లేదు కదా ఇప్పుడు
ఇది ఇప్పుడు ఏంది కరోనా టైం, నేను ప్రతిదీ సోషల్ మీడియాలో పెడతానే ఉంటాను. ఎవరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దు, ఎవరికి ఏం అవసరం పడుతుందో తెలియదు, మన మాట సాయం వస్తే సరిపోతుంది, మనం కష్టం మనం రూపాయి పెట్టకున్నా సరే ఒక సలహా ఇస్తాం. ఇప్పుడు హాస్పిటల్కి పోవాలి, నాకు తెలియదు, నువ్వు ఉన్నావు తమ్ముడు గోపి నన్ను హాస్పిటల్ ఉంటే చెప్పు అంటావు. ఆ మూట మాటతోటే వస్తుగా, మరి ఎన్నడు అడగలేడు, మా అన్న అడిగినా నువ్వు అయితే ఇస్తావో సలహా ఇస్తావో ఇవ్వ, అది మెయిన్. ఈ టైంలో ఇది ఇవ్వడానికి కూడా కారణం కూడా ఎందుకంటే ఈ టైంలో వద్దు అనేది ఇన్ని రోజులు నేను పెండింగ్ పెట్టింది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ సమయాన్ని కేటాయించి చాలా చక్కగా చాలా విషయాలు మాట్లాడారు. ఏవైతే మీ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలు కూడా ధీటైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మీ పాలకవర్గం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఐడియా కానివ్వండి, బొల్లారు మొత్తం అభివృద్ధి పదంలో పరుగులు పెట్టాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు చైర్మన్గా కొలన్ రోజారాణి ఉన్నారు, ఆవిడ ఆధ్వర్యంలో అభివృద్ధిలో ఖచ్చితంగా బొల్లారం పరుగులు పెట్టబోతుంది అని చెప్పి సీనియర్ నాయకులుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుండ్ల మహేందర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ల వార్డుకి సంబంధించి ఆరో వార్డులో సుజాత గారు, అంటే మహేందర్ రెడ్డి గారి సతీమణి అక్కడ కౌన్సిలర్గా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు మరింత ఊపుగా తీసుకెళ్తాం, అనునిత్యం ప్రజల మధ్యలో అందుబాటులో ఉంటామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం రాబోయే రోజుల్లో మహేందర్ రెడ్డి గారి మాటలన్నీ నిజం కాబోతున్నాయా అనేది ఖచ్చితంగా భవిష్యత్తే నిర్ణయిస్తుంది.